కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ రాబోతుంది. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎందుకంటే బడ్జెట్కి సంబంధించి ప్రతిపాదనలు వస్తున్నాయి కదా. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన మధ్యంతర బడ్జెట్పై అంతరాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు ఈ బడ్జెట్ కోసం ఉత్కంఠ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టే ఈ బడ్జెట్లో సుదీర్ఘకాలంగా నిలిచిన కరువు బడ్జెట్పై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం మధ్యంతర బడ్జెట్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘం, భారతీయ ప్రతిరక్ష మజూద్ సంఘ్ జనరల్ సెక్రటరీ ముఖేష్ సింగ్ 18 నెలల కాలంలో నిలిచిపోయిన డిఏ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని అంగీకరిస్తూనే దేశంలో మహమ్మారి నుంచి కొనుగోలు శక్తి పరిస్థితులు కూడా చక్కబడ్డాయని చెప్పేసి అన్నారు. అందువల్ల ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇక్కడ డిఏ బకాయిలు అయితే విడుదల చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి కృషిని గుర్తించడమే కాకుండా దేశానికి చతుస్థతో సేవలందిన వారికి ఉపశమనం కల్పిస్తూ లభిస్తుందన్నారు. సో అందువల్ల ఏంటంటే డిఏ బకాయిలు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసే అవకాశం అయితే ఉందని గట్టిగా చెప్తున్నారన్నమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో